వరంగల్లోని తెలంగాణ తల్లి జంక్షన్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ఉద్యమ చరిత్ర భావితరాలకు తెలిసేలా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసిన నేటికి 12 ఏళ్లు అవుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అద్భుతంగా అభివృద్ధి సాధించామన్నారు. 70 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. వరంగల్ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, 2000 కోటతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని అన్నారు. కేసీఆర్ యొక్క తంగానికి, వారి యొక్క పట్టుదలకు, వారి యొక్క కార్యదీక్షతకు తెలంగాణ అవసరం ఉన్నది. దానికోసం ఈ వేల మంది కేసీఆర్ గారి నాయకత్వాన ఈరోజు వారు చెప్పిన అంశం సరైనదని చెప్పి వారి ప్రాణాన్ని పణం పెట్టి ఆ రోజు తెలంగాణ ప్రకటించే దిశగా కారణం ఏదున్నదంటే ఈ దీక్షా దివాస్ అని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు మేం చేసినాం అది చేసినాం అంటున్నారు, ఎవరు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. మొన్న కరోనా టైంలో కూడా ఒక్కడు పాపాన కనబడితే అంత ఒట్టు. కానీ కేసీఆర్ గారు గారే ప్రాణం సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సత్తుడే తెలంగాణ తెచ్చుడు అని చెప్పి ఆ రోజు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ ఇట్టున్నదని చెప్పి అందరూ కూడా సమూలంగా వివరించుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఒక గొప్ప ప్రకటన చేయబోతున్నాను. కేసీఆర్ గారి యొక్క చరిత్ర రాబోయే 50 సంవత్సరాలకు ప్రతి పౌరునికి తెలిసే విధంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా వారి చరిత్రను ఏర్పాటు చేసి గడప గడపకు తీసుకుపోయే బాధ్యత అతి త్వరలో కూడా